ఈరోజు గుంటూరు జిల్లాలో ఈ కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నాం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా నాలుగు వందల గ్రామాలలో అమూల్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏదైతే చేస్తూ ఉన్నామో ఈ గొప్ప కార్యక్రమానికి బీజం పడింది గత ఏడాది జులై ఇరవై ఒకటో తారీఖున ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అమూల్ సంస్థతో ఒక కుదుర్చుకుంది ఇద్దరం కలవాలని అక్క చెల్లెమ్మలు పాడి రైతులు జీవితాలు మార్చాలని ఇప్పుడు రాని రేటు ఆ అక్క చెల్లెమ్మలకు రావాలని అమూల్ రావడంతో అది జరుగుతుందని ఎంఓయ కుదుర్చుకోవడం జరిగింది తర్వాత డిసెంబర్ రెండున ఏపీ అమూల్ పాల వెలువ ప్రాజెక్టును ప్రారంభించడం కూడా జరిగింది ఇది ప్రారంభించి దాదాపుగా డిసెంబర్ రెండో తారీఖున ప్రారంభించి ఇప్పటికే నాలుగు వందల గ్రామాలలో ఇప్పటికే అమూల్ ద్వారా పాల సేకరణ జరుగుతూ ఉంది అక్కడ అక్క చెల్లెమ్మలకు దాదాపుగా ఈ నాలుగు వందల గ్రామాలలో ప్రకాశం జిల్లాలో రెండు వందల గ్రామాలు కడప జిల్లాలో వంద గ్రామాలు చిత్తూరు జిల్లాలలో వంద గ్రామాలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఇక్కడ గుంటూరు జిల్లాలో ఇదే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ గుంటూరు జిల్లాలో నూట ఇరవై తొమ్మిది గ్రామాల నుంచి పాల సేకరణ చిత్తూరు జిల్లాలో మరో నూట డెబ్బై చిల్లర గ్రామాల నుంచి పాలు సేకరణ చేసే కార్యక్రమానికి ఈరోజు మళ్ళీ శ్రీకారం చుడుతూ ఉన్నాం అమూల్ సంస్థ రావడంతో ఈ నాలుగు వందల గ్రామాలలో ఉన్న ఏ అక్క చెల్లెమ్మల్ని అడిగినా కూడా వాళ్ళ జీవితాలు ఏ ఏ రకంగా మారాయి అని చెప్పి ప్రతి ఒక్కరి నోట్లో నుంచి కూడా చెప్తారు పాలు గతంలో పోసే రేటుకు ఇప్పుడు అమూల్ వచ్చిన తర్వాత అమూల్ సంస్థ వాళ్ళకి ఇచ్చే రేటు ఎంత అని చెప్పి ఒక్కసారి తేడా చూస్తే ప్రతి లీటర్కు ఐదు రూపాయల నుంచి ఏడు రూపాయల దాకా గతంలో ఇచ్చే రేటు గతంలో ఏదైతే పాల పాల డైరీలకు వెళ్ళిపోసేవాళ్ళు ఆ రేట్ల కన్నా అదనపుగా లీటర్కు ఐదు రూపాయల నుంచి ఏడు రూపాయలు ప్రతి అక్కా చెల్లెమ్మలకు ఇంకా అదనపుగా వస్తూ ఉంది అని చెప్పి సంతోషంగా కూడా ఆ అక్క చెల్లెమ్మలందరూ కూడా ఆ గ్రామాలలో చెప్పుకొస్తూ ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ మా పులివెందుల్లో కూడా అమూల్ సంస్థ ద్వారా మా పులివెందుల్లో కూడా కొన్ని గ్రామాలలో ఈరోజు పాల సేకరణ కూడా జరుగుతూ ఉంది ఈరోజు అమూల్ రావడం వల్ల అదనపుగా ఈ అక్క చెల్లెమ్మలకు ఈ రేటు ఎందుకు అమూల్ ఇవ్వగలుగుతూ ఉంది అని అంటే దానికి ఒకటే ఒక ప్రధానమైన కారణం అమూలనే సంస్థ ఈరోజు దేశంతో పోటీ పడ్డంలా అమూలనే సంస్థ ఈరోజు ప్రపంచంలోనే ఎనిమిదవ స్థానంలో ఉంది ఈరోజు అమూలనే సంస్థ ప్రైవేట్ సంస్థ కానే కాదు అమూలనే సంస్థ ఒక కోఆపరేటివ్ సంస్థ అమూలనే సంస్థలో ఉన్న వాటాదారులు ఎవరు అని అంటే అక్క దేశవ్యాప్తంగా ఉన్న అక్క చెల్లెమ్మలే ఈ అనే సంస్థకు వాటాదారులు ఇది ఒక కోఆపరేటివ్ సంస్థ ఈ అమూల్ అనే సంస్థ రైతులకు అక్క చెల్లెమ్మలకు అత్యధికంగా రేట్లు ఇచ్చి పాలు కొనుగోలు చేయడమే కాకుండా ఆ తర్వాత అమూల్కి వచ్చే లాభాలు కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇంత లాభం వచ్చింది అని చెప్పి లెక్క వేసి ఆ లాభాలన్నీ కూడా పాలు పోసిన అక్క చెల్లెమ్మలకు మళ్ళీ తిరిగిస్తారు బోనస్ కింద దట్ ఈస్ అది నిజమైన కోఆపరేటివ్ సంస్థ అది నిజమైన కోఆపరేటివ్ స్ఫూర్తి ఆ రకంగా అమూల్ ఆపరేట్ చేస్తూ ఉంది కాబట్టి అక్క చెల్లెమ్మలు ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉన్నారు అమూల్ కూడా ఈ స్థాయిలో ఎందుకు లాభాలు అని అంటే కారణం అంటే అమూల్ చేసే ప్రాసెసింగ్ అన్నది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రాసెసింగ్ జరిగేది అమూల్ సంస్థలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు అమూల్ సంస్థ నుంచి ఏకంగా చాక్లెట్లు తయారవుతున్నాయి పాలల్లో నుంచి అమూల్ సంస్థలో నుంచి ఏకంగా ఐస్ క్రీములు తయారవుతున్నాయి పాలల్లో నుంచి చాక్లెట్లు తయారయ్యే స్థాయిలో ఇక అమూల్ సంస్థను ఏకంగా ప్రాసెసింగ్ లెవెల్ తీసుకొని పోగలిగింది కాబట్టి ఆ స్థాయిలో ప్రాసెస్ చేయగలుగుతూ ఉంది కాబట్టి పాలను బెటర్ రేట్స్ అమూల్కు వస్తూ ఉన్నాయి అమూల్ అమ్మే ఈరోజు ఈ పాలు ఒక భారతదేశం కాదు విదేశాలకు కూడా పోతూ ఉన్నాయి ప్రాసెస్డ్ ఫుడ్ కింద ప్రాసెస్ చేయబడ్డ ఫుడ్ కింద కాబట్టి లాభాలు ఎక్కువ వాళ్ళు అర్జించే ఆ లాభాలు కూడా అది కోఆపరేటివ్ సంస్థ కాబట్టి లాభాలను కూడా వాళ్ళు తిరిగి పంచుతూ ఉన్నారు ఇది నిజంగా అమూల్ మన రాష్ట్రానికి రావడం నిజంగా ఒక విప్లవాత్మిక కార్యక్రమంగా కూడా ఖచ్చితంగా కూడా చెప్పాలి ఈరోజైతే అమూల్ సంస్థకు సంబంధించి దాదాపుగా అమూల్ సంస్థ వచ్చినప్పటి నుంచి చూస్తే గత డిసెంబర్ నుంచి ఈ ప్రకాశము చిత్తూరు కడప జిల్లాలోని ఈ నాలుగు వందల గ్రామాలకు సంబంధించి ఈ మూడు జిల్లాలో ఇప్పటి వరకు దాదాపుగా పదివేల ఎనిమిది వందల డెబ్బై యొక్క మహిళా పాడి రైతుల నుంచి దాదాపుగా నలభై ఒక్క లక్ష నలభై నాలుగు వేల లీటర్ల పాల సేకరణ అమూల్ సంస్థ చేసింది దాదాపుగా పద్దెనిమిది కోట్ల నలభై ఆరు లక్షలు చెల్లించడం జరిగింది ఇది ఇతర డైరీలతో పోలిస్తే అమూల్ సంస్థ అదనంగా మూడు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు అక్క చెల్లెమ్మలకు అదనంగా ఇవ్వడం జరిగింది ఈ కాల వ్యవధిలోనే ఇది అమూల్ సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు మేలు చేయడం కోసం ఇది ఎంతగానో ఉపయోగపడే పడిన పడిన పరిస్థితి ఇదే సమయంలో అనే సంస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తూ అనే సంస్థ ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో దాదాపుగా తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది గ్రామాలను రాష్ట్రంలో ఐడెంటిఫై చేయడం జరిగింది ఎక్కడైతే పాల ద్వారా అక్క చెల్లెమ్మల జీవితాలను బాగుపరచచ్చు అని చెప్పి దాదాపుగా తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది గ్రామాలలో ప్రతి గ్రామంలోనూ అక్కడే ఏఎంసీయు యూనిట్సు అంటే ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్సు బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్సు అంటే అక్కడే ఇంతకుముందు మామూలుగా అక్కచెమ్మ అక్క చెల్లెమ్మలు పోసే పాలకు నాణ్యత ఎంత నాణ్యత ఏమిటి అనేది ఆ అక్కచెల్లెమ్మల ముందరే ఎప్పుడు కూడా చూసేవాళ్ళు కాదు కానీ ఆ అక్కచెల్లెమ్మల ముందరనే వాళ్ళు పోసే పాల క్వాలిటీ ఏమిటి అనేది వాళ్ళకే తెలియాలి అనే ఉద్దేశంతోనే ప్రతి గ్రామంలోనూ బిఎంసీలు బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్సు ఏఎంసీలు ఆటోమేటిక్ మిల్క్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్ ఈ రెండు కూడా గ్రామంలోనే పెట్టించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దీనికోసం అక్షరాల రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది ప్రతి గ్రామంలోనూ ఈ మాదిరిగా ఒక బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్లో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ పెట్టి ఆటోమేటిక్ మిల్క్ కలెక్ట్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్ కూడా అక్కడే తీసుకొచ్చి పెట్టడం వల్ల దీనివల్ల నాణ్యత అనేది అక్క వెంటనే అక్కడికక్కడే పాలు పోసేటప్పుడే వాళ్ళ దగ్గరనే నాణ్యత తెలుస్తుంది అక్కడే వాళ్ళకు బిల్లు కూడా వస్తుంది ఇంత ట్రాన్స్పరెంట్గా అక్క చెల్లెమ్మలకు ఏమాత్రం కూడా మధ్యవర్తి అనేవాడు ఎవడు కూడా లేకుండా అక్క చెల్లెమ్మలకు ఎటువంటి అన్యాయం కూడా జరగకుండా జరగకుండా ఉండేందుకు డైరెక్ట్గా వాళ్ళ గ్రామంలోనే ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం చేయడం చేస్తా ఉన్నాం అమూల్ అనే సంస్థ దేశంలోనే అతిపెద్ద సంస్థ దేశం ప్రపంచంలోనే ఎనిమిదవ అతిపెద్ద సంస్థగా ఉంది కాబట్టి ఇది టోటల్గా గవ కోఆపరేటివ్ సెక్టర్లోని సంస్థ కాబట్టి పది రోజులకు ఒకసారి పేమెంట్ ఖచ్చితంగా క్రమం తప్పకుండా కూడా అక్క చెల్లెమ్మలకు నేరుగా కూడా ఇవ్వ ఇవ్వగలిగే పరిస్థితి కూడా సాధ్యపడతా ఉంది ఇవన్నీ కూడా ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు మంచి జరగాలని ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు మంచి జరిగించాలి అని చెప్పి తాపత్రయపడే ప్రభుత్వంగా ఆ అక్కలకు తమ్ముడిగా ఆ చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూనే ఉంది మన ప్రభుత్వం అక్క చెల్లెమ్మల కోసం మహిళా పక్షపాతి ప్రభుత్వం అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన అవసరము వేరే చెప్పాల్సిన పనే లేకుండా ప్రతి పథకము కూడా అక్క చెల్లెమ్మల ఓరియంటెడ్గానే కనిపిస్తూ ఉంది మీ అందరికీ తెలిసే ఉంది ప్రతి పథకం ఏ పథకం చూసినా కూడా అమ్మఒడి దగ్గర నుంచి ఆసరా దగ్గర నుంచి చేయుత దగ్గర నుంచి వడ్డీ లేని రుణాల దగ్గర నుంచి సంపూర్ణ పోషణం దగ్గర నుంచి ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు ఇళ్ల దగ్గర నుంచి దిశ బిల్లు దగ్గర నుంచి దిశ పోలీస్ స్టేషన్ల వరకు దిశ యాప్ దగ్గర దగ్గర నుంచి మధ్య నియంత్రణ దిశగా అడుగులు వేసేదాకా కూడా చివరికి వాలంటీర్లు గ్రామ సెక్రటేరియట్లలో శాశ్వత ఉద్యోగాల నియామకాల దగ్గర నుంచి నామినేటెడ్ పోస్టులు నామినేటెడ్ కాంట్రాక్ట్లలో కూడా యాభై శాతం అక్కచెల్లెమ్మలకే కేటాయింపులు చేయాలని ఏకంగా చట్టాన్ని చేసేదాకా కూడా చివరికి బీసీ కార్పొరేషన్లో సగభాగం అక్క చెల్లెమ్మలకి ఈ రోజు కనిపిస్తూ ఉన్నాయి మున్సిపాలిటీలలో చివరికి కార్పొరేషన్ చైర్మన్లు మేయర్ల చైర్మన్ల పదవులు కూడా చివరికి అక్క చెల్లెమ్మలకే మగవాళ్ళకన్నా కూడా ఎక్కువ పోస్టులు ఇచ్చి ఎక్కువ స్థానాల్లో అక్క చెల్లెమ్మలే కూడా కనిపిస్తూ ఉన్నారు ఇలా ప్రతి అడుగు కూడా అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి అక్క చెల్లెమ్మలకు రాజకీయంగా ఆర్థికంగా ప్రతి అడుగులోనూ అక్క చెల్లెమ్మలు పైమెట్టులో ఉండాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉంటేనే ఇల్లు సంతోషంగా ఉంటాయని చెప్పి భావించి ప్రభుత్వం ప్రతి అడుగు కూడా ముందుకు వేసింది ఈ అమూల్ కూడా అదే దిశగా అడుగులు వేస్తా ఉన్నాము దీనివల్ల అక్కచెల్లెమలకి ఇంకా మంచి జరగాలని దేవుడి దయతో మీ అందరికీ కూడా మంచి జరగాలని దేవుడు మంచి చేసే మన ప్రభుత్వాన్ని కూడా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ దీనివల్ల మీ అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి మనసారా ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ప్రారంభిస్తూ ఉన్నాం ప్రియా టిఎఫ్సిసి లైవ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టీఎఫ్సి న్యూస్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీ మౌనిక థ్యాంక్ యూ